సంస్కరించాను మీ స్వాతి అప్పు. ఈరోజు మటన్ ఫ్రై చేయాలనుకుంటున్నానండి. సింపుల్గా అలా లిక్విడ్ గ్రేవీ కాదు, అలా డ్రై ఫ్రై కాదు, మీడియంగా చేయబోతున్నాను. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి మటన్, హాఫ్ కిలో మటన్ ఇది. ఉప్పు వేసి నీట్గా కడిగేసి ఒక 3 టైమ్స్ కుక్కర్లో వేసానండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇది కుక్కర్ విజిల్ పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఒక 4-5 విజిల్ రావాలి మనకి, ఎందుకంటే మటన్ ఫ్రై అన్నాను కదా, డ్రై ఫ్రై కాదు. అలాగని లిక్విడ్గా గ్రేవీగా కూడా ఉండదు, సరేనా? ముద్దగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా? దీంట్లో కాలం వెల్లుల్లి ఏం వేయట్లేదండి. ప్రజెంట్ ఓన్లీ పసుపు, కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 4-5 విజిల్ రావాలి. కుక్కర్ పెట్టేశాను. డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు కానీ ఉడకదండి. ఇట్లా ఫ్రై కాబట్టి, మటన్ ఫ్రై కాబట్టి ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ముక్క కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది, సాఫ్ట్ గా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి మటన్ ఉడుకుతుంది కదా, ఈలోపు మటన్ లో కావాల్సిన మసాలా ఫ్రై మసాలాకి అనమాట. ధనియాలు 1 పెద్ద స్పూన్ ఒకటి తీసుకున్నానండి. వెల్లుల్లి, అల్లం కొంచెం, సోంపు 1/2 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర కొంచెము, లవంగాలు 10 లవంగాలు దాకా తీసుకున్నాను. మేము మసాలా ఎక్కువ తింటాం కాబట్టి మీరైతే తగ్గించి కూడా వేసుకోవచ్చు. యాలకులు అయితే 2 1 ఇంచి చెక్క అనమాట. మిరియాలు 1/2 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. దీంట్లో ఎండు కొబ్బరి ఉంటే కూడా బాగుంటుంది, ప్రజెంట్ నా దగ్గర లేదు. మీరు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఇదిగోండి 1 టమాటా తీసుకున్నాను, 1 ఆనియన్. అసలు ఇవి లేకపోయినా బాగుంటుంది, నేనైతే కొంచెం కావాలి కాబట్టి వేస్తున్నాను నేను పులుపు కోసము. ఇవన్నీ టమాటా అలా కట్ చేసుకున్నాను కదా, ఇవ్వండి ఆనియన్ కూడా ఇలా ముక్కలు తరిగేస్తున్నాను. ఇవ్వండి కరివేపాకు కూడా శుభ్రం, ఇవ్వండి కొత్తిమీర కూడా శుభ్రంగా ఇలా కడిగేసుకొని సగం తుప్పు పెట్టుకున్నాను, బాండిల్ పెట్టుకున్నాను. బాండిల్ హీట్ అయ్యింది కడాయి, ఆయిల్ వేస్తున్నాను. మటన్ ఫ్రై కదండి, ఆయిల్ ఎక్కువగానే పట్టింది. ఇది నూనె కాగుతుంది కదా, ఆనియన్ వేసేస్తున్నాను. ఒకే ఆనియన్ అండి, చిన్నది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఫ్రై అవుతుంది కదా, కరివేపాకు వేస్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ మనం మటన్ లో వేస్తున్నాము కదా పసుపు, దీంట్లో కొద్దిగా వేస్తున్నాను అంతే. ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మనం మసాలా వేసుకున్నాం కదండి మిక్సీకి, ఆ మసాలా అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా వేసుకుంటేనే అసలు ఆ ఫ్లేవరే వేరే అండి, అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు చాలా బాగుంటుంది. మసాలా అంతా కూడా బాగా వేగిపోవాలండి పచ్చి వాసన పోయేలాగా. మసాలా అంతా వేగుతుంది కదా, టమాటా వేసేస్తున్నాను. వేయకపోయినా బాగుంటుందండి, నేను ఇంకా రైస్ కూడా కొద్దిగా కలుపుకుంటే బాగుంటుంది కదా అని. మరీ లిక్విడ్ గ్రేవీ కాదు, అలాగని
డ్రై ఫ్రై కూడా కాదు. మనకి హోటల్ స్టైల్ వస్తుంది కదా, మనం బయట ఎప్పుడైనా అర్జెంట్ తెచ్చుకుంటాం కదండి హోటల్లో మటన్ గ్రేవీ మటన్ ఫ్రై అలాగా ఆ టైప్లో అనమాట. అన్ని ఫ్రై అయిపోయింది కదా టమాటా కూడా, ఇప్పుడు మటన్ వేసేస్తున్నానండి. పెట్టుకొని ఇది బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నాను, ఫస్ట్ ఉడికించుకునేటప్పుడు మాత్రం ఉప్పు వేయలేదు నేను. ఇవ్వండి తగినంత ఉప్పు అనమాట, ఇవన్నీ ఉప్పు వేస్తున్నాం కదా, ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోవాలండి, మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చేయాలన్నమాట. ఇవ్వండి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు తగినంత కారం అండి. ఇవ్వండి తగినంత కారం వేస్తున్నాను. స్పైసీగా కావాలా? స్పైసీగా ఉంటేనే కదా, వేరే లెవెల్లో ఉంటుంది. ఇవ్వండి కారం వేసాను కదా, వంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, ఎందుకంటే కారం మాట్లా టేస్ట్ ఉండదు. కొంచెం వంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై అయిపోవాలి ఇది. ఇవ్వండి కారం వేసుకున్నాక ఫ్రై అవుతుంది కదా, పచ్చిమిర్చి అండి ఇలా వేస్తున్నాను, నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట. వేసుకున్నాం కదా పచ్చిమిర్చి నచ్చినాలు వేసుకోవద్దండి, నేనైతే తింటాను కాబట్టి రైస్కి నచ్చుకోవడానికి బాగుంటాయి కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఇది అలవాటు అయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మటన్ ఉడికిచ్చిన వాటర్ ఉంటుంది కదా కొద్దిగా ఉందండి, ఇది లైట్గా ఇలాగా కొద్దిగా, అందుకే మనం మటన్ ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి వాటర్. ఇప్పుడు ఇది మళ్ళీ రోస్ట్ అయ్యి బాగా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతుందండి, మళ్ళీ డ్రై అయిపోతుంది, మళ్ళీ కొంచెం ఆ వాటర్ పోసుకొని మళ్ళీ అలాగే చేసుకోవాలన్నమాట. ఎంత రోస్ట్ అయితే అంత టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి సరేనా. అప్పుడే అసలైన టేస్ట్. ఇవ్వండి రోస్ట్ అవుతుంది కదా, కొంచెం మటన్ మసాలా అండి రెడీమేడే, కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను. చూసారా మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయింది. ఎందుకంటే మరీ డ్రై అయితే గట్టిగా అనిపిస్తుంది అండి పీసు, ఇలా చేసుకున్నాం అనుకోండి సాఫ్ట్గా అసలు చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మళ్ళీ రోస్ట్ అయ్యేస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ అండి, మళ్ళీ మటన్ ఉడికిచ్చిన వాటర్, ఎందుకంటే వేస్టేజ్ కాకుండా నేను చెప్పేది, కొద్దిగా మళ్ళీ డ్రై అయిపోతుంది. ఇవ్వండి మళ్ళీ మటన్ వాటర్ ఇంకిపోయింది చూసారా, ఇంకొక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవాలి. ఇంకా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కన్నా ప్లేట్లో వేసుకొని తినేస్తారు, నేనైతే ఆ పనే చేస్తాను. నువ్వు చేస్తావులే,
కొంచెం ఫ్రై అవ్వాలి. మరీ డ్రై ఫ్రై అనుకోండి అసలు తినబుద్ధి కాదు మటన్, కాబట్టి అలా డ్రై కాకుండా అలా గ్రేవీ కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది. వేడి వేడిగా రైస్ పెట్టుకోవాలి, ఒక నాలుగు ముక్కలు పెట్టుకోవాలి. అబ్బా పక్కన మిరియాల రసం కానీ ఉంటే అసలు ఆ టేస్టే వేరు, వేరే లెవెల్. ఇంకా చెప్పలేము. నేనైతే ఫస్ట్ ప్లేట్లోనే పెట్టుకుంటా, రైస్లో పెట్టుకోండి. మళ్ళీ దేనికి పెట్టుకుంటా అది కూడా చెప్పు, మన వాళ్ళందరికీ తెలుసులే. ఇవ్వండి ఫైనల్ అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా చేశారా. మనం బయట హోటల్ అని తెచ్చుకోవాలనుకోండి, ఇదిగో ఇది కొద్దిగా వేస్తారేమో, దానికి ఒక 250-300 తీసుకుంటారు మటన్ ఫ్రై. వాళ్ళు ఏ మసాలా హాఫ్ కిలో తెచ్చుకొని మనం ఇంట్లో ఫ్రెష్ మసాలా నూరుకొని ఫ్రెష్గా వేసుకుని అసలు ఎంత టేస్టీగా చేసుకోవచ్చు, అసలు ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇందాక కొంచెం అడిగినట్టే అడుగంటే అనిపించింది కదా మనకి మసాలా, అసలు ఫ్రై కంటే ఈ అడుగులు ఉండే మసాలా ఇలా గీకుంటేనే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఓకేనా. మటన్ రెసిపీ అయితే అయిపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి. వేడండి బాబు చమట్లు చూడండి ఎలా వస్తున్నాయో, అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా. బాయ్ అండి, మీ స్వాతి బాయ్ అండి.